Mr. Roy. Roy. Yes. Please come in. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యింది. అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా? ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసేద్దామని. కబుర్ చేస్తే నేనే వచ్చాను కదా. ఈ ఇండియన్ సింతే డార్లింగ్ చేపా పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అసలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకునేవని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా, ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, మేక్ సంథింగ్ డార్లింగ్. గో గో. సారీ, 1 మినిట్. Super move lover. Super move lover. All right, darling, tea is ready. No. Please, for my sake. No. Sarasam, sarasam. Sarasam, sarasam. Tea. Thank you. Aa photos anni baagunnayi. ఈ టీ బాలేదా? ఇంకా తాగలేదు కదా. ప్లీజ్ టేక్. ఒక డౌట్, అన్ని ఫోటోల్లోనూ ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు, మీరెప్పుడు ఆవిడని ట్రై చేయలేదు? నేను ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. మీ ఆవిడ పేషెంటా? లేదు, తన్ని ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓహో, బాయ్ సార్. ఎస్. ఒక డౌట్. ఎందుకు లేటు? అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఏమైంది? ఈరోజు వెళ్ళిపోవాలా? ఇక్కడికి రాకముందు వారం 10 రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఈ ఊర్లో ఏదో ఉంది. ఊర్లో కాదు, నీలో ఉంది. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ ఇక్కడ ఉండి ఏం చేస్తాం? శనక్కాయలు అమ్ముకుందాం. ఛీ, వద్దు. పర్ఫ్యూమ్స్ తమ్ముడు అతని కోసం చేస్తున్నాను. ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడని మాట్లాడకూడదు, మర్యాదగా బావాని పిలవాలి. అర్థమైందా? అసలే పల్లెటూరు వాళ్ళు, మర్యాదలకి ప్రాణాలిస్తారు. అతను రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. సరేనా? వెళ్ళి చూడు ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిందేమో అనుకుంటున్నాను. పది కేజీలు. నమస్కారం. నమస్కారం. నేను మండపేట నుండి వచ్చానండి, రామజోగయ్య గారు రెండు అబ్బాయిలు. నమస్కారం. నమస్కారం. అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు, నాన్న వ్యవసాయం చూసుకుంటారు, నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను, అందుకే నన్ను అందరూ బంక్ సీను బంక్ సీను అంటుంటారు. అక్కర్లేదు బాబు, ఏసీ బస్సులో వచ్చాను కదా, దాహం వేయట్లేదు. హలో, నేను బంక్సీని మాట్లాడుతాను, మీరెవరో? ఏంట్రా? సరేలే, నువ్వు తర్వాత ఫోన్ చేయరా. పెట్రోల్ కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేయరా, పెట్రా ఫోను. పెట్రోల్ లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు? పొగ వస్తుంది కదా. బామర్దే, బండి వెనకాల వచ్చేవాడికి పొగ గురించి తెలుస్తుంది, బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కాఫీ తాగుతారా? వద్దు నాన్న, దగ్గరుండి తీసుకురామని నాన్నగారు చెప్పారు. టీ తాగుతారా? ఏయ్, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? తలుతుంటున్నావు? కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఎన్నిసార్లు ఆడుతావు? రాజమండ్రి తాగాను, విజయవాడ తాగాను, సూర్యపేట తాగాను, అది ఏమన్నా టానికా? తాగితే శక్తి రావడానికి. మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా, దాంతో పాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి, నేను మా వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చేసి వస్తా. అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే బాబు. ఏయ్, గుమ్మడికాయ తీసుకుందరు పెట్టండి, దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్తో చేస్తున్నాను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారు. అవును బాబు. అక్క ఏంట్రా,
నీ మరుద చెడే అడి కొంచెం మెంటలే రే అలాంటివే మాట్లాడదని చెప్పానా నీకు అమ్మ తన్ని కూడా భోజనానికి పిలు పిలిచాను నమస్కారం అండి రండి కూర్చోండి నమస్కారం వదిన గారు నేను మీ మరిదిని బంకసీన్ అంటారు హాయ్ చాలండి నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను మీరు చాలా బాగున్నారండి చాలా చెప్తే వినిపించట్లేదా నేను ఏమను మొగాడా గట్టిగా అరిచి మరీ చెప్తున్నాను కదా అన్నయ్య మిమ్మల్ని స్పెషల్ గా అడిగినట్టు చెప్పమన్నాడండి కొంచెం వేయండి మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాడండి వంటలు చాలా బాగున్నాయి వదిని గారేనే చేసింది దీనికా దీనికి కాఫీ పెట్టడం కూడా చేత కాదు పరవాలేదు అన్నయ్య కాఫీ తాగడు టీ మాత్రమే తాగుతాడు వీడే ఇలా ఉన్నాడు ఇంకా వీడు అన్న ఎలా ఉంటాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గర్ల్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో సర్ గుడ్ మార్నింగ్ కళ్ళు చెవులు ముక్కు పెదవులు అన్నీ ఓకే ఈ బొట్టే నాట్ ఓకే బొట్టు సైజ్ కొంచెం తగ్గించి చూడడానికి సూపర్ గా ఉంది హాయ్ శృతి హాయ్ సర్ ఓ ఓ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే చూసావా బరువు ఎక్కువైసరికి ఎలా జారిపోయాయో సో క్యూట్ హాయ్ సీత కూర్చో 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 సీత రాత్రే రాశాను నీ మీద కవిత వీలైతే రేపు వినిపించి పెడతా అది సరే గానీ ఇన్ని రోజులు నేను లేనుగా మీరంతా ఎలా ఉన్నారు చాలా డల్ గా ఉంది ఓ రియల్లీ మీరు ఎంత మంచి వాళ్ళో మీరు ఇక్కడ లేనప్పుడు మా అందరికి అర్థమైంది సార్ ఆహా ఏమో అనుకున్నాను గానీ ముద్దురు ముద్దురు యాక్చువల్లీ మనలాంటి యూత్ అంతా ఫారెన్ వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఏం చేద్దాం ఆంటీతో వెళ్ళాల్సి వచ్చింది అందుకే మీ అందరికి ఫారెన్ నుంచి అందమైన గిఫ్ట్స్ తెచ్చా ఇదిగో నీకు పర్ఫ్యూమ్ థాంక్యూ సర్ మరి నాకు రేణు నీకోసమే ఈ చైన్ మరి నాకేం తెలియదా సార్ నేనే వచ్చేసాను కదా నీకు ఇది చాలదా టూర్లో బాగా ఎంజాయ్ చేశారా సార్ ఏం ఎంజాయ్మెంట్ ఏంటో ఎప్పుడు చూసినా ఫైల్స్ రూల్స్ అంటూ బుర్రంతా తినేసింది నాలుగు రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది అయ్యో ఇప్పుడు ఎలా టెంపరేచర్ పెరిగింది సీత మీరంతా వచ్చింటే కాస్త గ్రూప్ డాన్స్ ఆడి చెమట్లు పట్టించుండే వాళ్ళు ఏం చేస్తాం ఆ ఛాన్స్ కూడా లేకుండా ఆడోళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టావా కాన్ఫరెన్సా రామరామా మధ్యలో ఆయన పేరెందుకో ఏంటది పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు గో టు యువర్ వర్క్ బాయ్ గర్ల్ ఎడవక్ శ్వేత ప్లీజ్ గురువారం ఉదయం 11 గంటలకి నా పెళ్ళి ప్లీజ్ ఏదో ఒకటి చేయి మూర్తి అట్లీస్ట్ నేను చనిపోతే నన్ను చూడడానికైనా వస్తావా శ్వేత కొందరు ఇంతే ఏడుస్తూనే పుడతారు ఏడుస్తూనే బతుకుతారు పాపం ఏం చేస్తున్నావు ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని ఓవర్ యాక్షన్ ఆపు ఓవర్ యాక్షన్ ఆ అమ్మాయిలతో నవ్వులేంటో జోక్స్ ఏంటో ఆహా నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు నేను అందరితో సోషల్ గా మూవ్ అవ్వమని చెప్పాను సరసాలాడమని కాదు సరసాల తనకి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా వచ్చేటప్పుడు హ్యాబిట్స్ లో కొన్నాను ఓహో సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా లేదు వేరే బట్టలు వేసుకొస్తాను అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చినోగా ఆ టైప్ లో వస్తావా అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నోట్ నుంచి మాట రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు ఏమన్నావు నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో జాయిన్ మీ ఫర్ ది డినర్ నో నో వి బోత్ నో నో హిస్ అబ్సల్యూట్లీ ఫ్రీ టేక్ హిమ్ ఎక్స్క్యూజ్ మీ మీటింగ్ బాగా జరిగిందా ఫిట్టింగ్ బాగా జరిగింది ఆ ఫిట్టింగా కొరడేడి ఆ అమ్మాయి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాను అయ్యో ఇలాగే 30 ఏళ్ల క్రితం అమ్మాయి డిన్నర్ పిలిస్తే వెళ్ళాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది ఏయ్ వద్దుందా నీకు తనతో వదిలేసి వస్తావేంటి నువ్వు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా తనతో నేను డిన్నర్ కి వెళ్తే అది నన్ను దినేసి ఎలా ఉంది పద ఇంటెలిజెంట్ బాయ్ హలో అదో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది
యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్. మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను. మీ వైఫ్ ని నేను ఒకసారి కలవచ్చా? తప్పో చచా, ఆ ఉద్దేశం కాదు. వద్దని చెప్తున్నాను కదా, రెండేట వెళ్దాం. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అర్రే, చూడాల్సిందంత అటుపక్కే ఉంది. స్వర్గం స్వర్గం ఉంది అక్కడ. వద్దులండి, నాకు ఈ స్వర్గమే చాలు. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు. ఎంతసేపు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటిదేం లేదు. మరి ఎందుకు అక్కడికి రానంటున్నావు? నాకు ఆ నీళ్ళంటే భయం. నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. చూడండి, నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు. ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తా అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? పాస్ట్ అన్నారు కదా. ఏంటి? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం. నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు. వాడు దొంగ, నేను పోలీస్. వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దక్కున్నాడు. అంటే మీకు అతను దొరకలేదా? నాకే కాదు, వాడు ఇంకెవరికి దొరకలే. ఆట చాలా బాగా ఆడాడు కదా. సారీ సారీ. అప్పటి నుంచి నాకు నీళ్లను చూస్తేనే భయం. మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడకుండా వచ్చేయండి, కళ్ళు మూసుకుని వచ్చేయండి, మేము ఉన్నాం కదా. నాకు కుదరదండి. ఎందుకు కుదరదండి? మీకు నీళ్ళు అంటే భయం, నాకు మా ఆవిడ అంటే భయం. నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకుని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు. రండి సార్, అది అలవాటు. ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో. ఇండియాలో ఏమైనా ఎక్కడ ఉంటాయి, అన్ని చిన్న చిన్న గుడిసెలే కదా. హే, ఆ ఫౌంటెన్ చూడు, ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ నిలబడండి, స్నాప్ తీస్తా. ఆ తీయండి తీయండి. ఏ, ఏంటిది? బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తున్నారు. అయ్యో సార్, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉండడానికి ఇది ఇండియా కాదు, యూరోప్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ నింతేలే మేడం, మీరు తీయండి. ఓకే, రెడీ, స్మైల్. ఫోటో వచ్చింది. అయ్యో, నా బ్యాగ్ పోయింది. ఇది ఇండియా కాదు, యూరోప్. మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది, కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. సార్, బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు సార్. పోతే ఫోన్లండి, మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా. ఈ డబ్బు అందులోనే ఉంది సార్. ఎవడో ఒకడు బ్రిడ్జ్ దాటితే స్వర్గం ఉందన్నాడు, వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తారు. అబ్బాయి, ఆ డ్రెస్ చాలా బాగుంది కదా. మేడం, డ్రెస్ బాగానే ఉంది, కింద ఉన్న రేట్ చూడండి, మోర్చొచ్చి పడిపోతారా. బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు, ఇది యూరప్. ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్. ఇండియా అనుకున్నా రెండు చీప్ కదా. ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా. నీకు అడ్రస్ నచ్చింది కదా, తీసుకుందాం పద. ప్లీజ్ షో మీ ద డ్రెస్ ప్లీజ్. హలో, డబ్బులు లేవు కదా, బట్టలు ఎలాగ ఉంటారు? కొనుక్కోవడానికి అయితే డబ్బులు, దొబ్బేయడానికి కాదు. ఏం దొబ్బేస్తారా? అవును, ఏ పేపర్లో వేస్తారా? ఇట్ ఈస్ యువర్ డ్రెస్ మ్యామ్, కెన్ ఐ ట్రై? ప్లీజ్ ఫాలో మీ టు ద డ్రెస్ రూమ్. గో అహెడ్. దేనికోసం ఎదుగుతున్నారు సార్? ఎక్స్క్యూజ్ మీ. Yes sir. I want some running shoes. Try this. Okay. ఈ షూ మీకు సరిపోతుందేమో చూడండి. కంఫర్టబుల్ గా ఉందా? బాగా కంఫర్టబుల్ గా ఉంది. అభి, అరే అదేంటి, వేసుకోండి. ఎందుకు? ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం. 1 2 3 అనగానే ఇద్దరం పారిపోదాం. ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈ ఐడియా ముందే వచ్చుంటే చూలకు తగిలేసిన డబ్బు అంతా వెనకేసుకోండి సార్. కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ. Yes sir. కెన్ వి రన్ అండ్ ట్రై? యా, యు కెన్ ట్రై. ఓకే, రెడీ రెడీ. 1 2 3 అది. హలో హలో హలో, థీఫ్ థీఫ్. పోలీస్ పోలీస్ పోలీస్. ఎంతైనా మన ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళే, అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్. ఎక్కడ కనపట్లేదండి, పోలీసులు వస్తున్నారండి. అయ్య బాబోయ్, మన గురించే మనం దొబ్బేసిన విషయం తెలిసిపోయి ఉంటుంది. అయ్య బాబోయ్, సినిమా రేంజ్లో తరుగుతున్నారు, మనకింత ఫాలోయింగ్ అని ఇప్పుడే తెలిసింది. అరన్ అరన్ పాపం, ఖాయో ఎరో ఏంటో. ఇంకేమై ఉంటాడు, పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు. నీకు హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా? బ్రహ్మాండంగా సెట్ అయింది. ఏమైంది? మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం.
ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందామా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ నవ్వు చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటి? ఏం లేదు, కాఫీ తాగేసాం. ఇప్పుడు బిల్లేలా కట్టాలని ఆలోచన. హలో. హే కాయ్. హలో. హలో. అప్పుడే వచ్చేసారా? ఏ నేను ఇంకా మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా? అలాంటిదే లేదు, బాగా అలసిపోయినట్టున్నారే. అబ్బా కారులో తిరుగుతున్నాను కదా, రోడ్లు ఎందుకు పెద్ద ఏం తెలియట్లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి చెప్పండి సార్, చాలా టైర్డ్. ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్ కాఫీ ప్లీజ్. ఐషో. ఏం సార్, వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా? నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్. సార్ మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడైనా రండి, కాఫీ ఇప్పుడు వస్తే చాలు. వస్తుంది. Your coffee. Thank you. Take this. What is this? Your bill. They pay, no? No.